అభ్యర్థి. ఈ రోజు సిద్దిపేటకు మొట్టమొదటిసారిగా మన సిద్దిపేటకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. దీనితో మన సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ ఎంత పూర్వ వైభవం తీసుకొచ్చిందో అర్థమవుతా ఉంది. గతంలో మన హనుమంతన్న ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఒకటే చెప్పినాం అన్న, 2 నెలల లోపల సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం తెస్తామని చెప్పినాం. అవకాశం ఇస్తామని చెప్పి కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు
ఈ మెదక్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే 6 నియోజకవర్గాల్లో రిప్రజెంటేషన్ లేదు. బాధాకరం ఏంటంటే ప్రభుత్వం ఉంది మనది, ఇలా పనులు కావాలంటే ఒక నీలం మదన్నను గెలిపియండి. 6 నియోజకవర్గాలు సిద్దిపేట ఎట్లుంటుందో మిగతా 6 నియోజకవర్గాలు కూడా ఆ విధంగా తయారు చేస్తామని చెప్పి కూడా మరి రేవంత్ అన్న చెప్పుమన్నాడని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినా